हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीडियो वे पक्का सीट रावे ये कोर्स अना एला ट्रिक्स फॉलो अवाले वीडियो चपता है सो तक वाची स्किप वाची सो मुझे एवरना नोटिफिकेशन कंप्लीट वीडियो चसाना आ वीडियो चूड़कना अलग अप्लीकेशन फीज़ इंका सीट एला केसेस रिजेक्ट अवतनी वीडियो चसा मूड वीडियो एवरना चूड़क डिस्क्रिप्शन लिंक चूसे अलगे ना मेल ईडी नैन डिस्क्रिप्शन प्रोवैड्स फर्दर क्वैरी कोसम मेल चयु सो इंका वीडियो एला ट्रिक्स फॉलो अवते पक्का सीट वस्तु अने वीडियो चपता सो इंक लेट वीडियो ने स्टार्ट लेट्स गेट इनटू द वीडियो मुंदुगा इला मीरु ओक बुक्लो रासुकुंटे मंचिदी कोर्स विथ कोड्स ओकेना मुंदैते एंदुकु रासुकोवाली एंटने नेनु लास्ट लो चेप्तानु फर्स्ट अयिते चूडंडी फिजियोथेरपी दीन्नि मनं ई कोर्स कोड वच्चेसि बीपीटी अंड नेक्स्ट नर्सिंग एनएसजी एनेस्थीशिया एएनटी रेस्पिरेटरी आरपीटी कार्डियोलजी सीवीटी ऑप्टोमेट्री ओपीटी रेडियोलजी इमेजिंग टेक्नोलॉजी आईएमजी मेडिकल लैब टेक्नोलॉजी एमएलटी परफ्यूजन टेक्नोलॉजी पीएफटी रीनल डायलिसिस आरडीटी एमर्जेंसी मेडिकल टेक्नोलॉजी ईएमटी न्यूरोफिजियोलॉजी टेक्नोलॉजी एनपीटी ముందుగా మీరైతే పక్కాగా ఇలా రాసుకోండి సో నేను ఇక్కడ ఫిజియోథెరపీ నర్సింగ్ అని ఫస్ట్ ఎందుకు రాశాను అలా కాదు మీకు ఒకవేళ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ ఫస్ట్ మీకు ఆ కోర్స్ అయితే ఇష్టం అనుకుంటే ఫస్ట్ ఆర్డర్లో మీరు అది రాసుకోండి అండ్ నెక్స్ట్ మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్టం అయితే సెకండ్ అది రాసుకోండి సో మీకు ఏ కోర్స్ ఫస్ట్ ఇష్టం ఆ తర్వాత మీరు ఈ కోర్స్ కాకుండా ఈ కోర్స్ అయినా ఇంకా నెక్స్ట్ ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి రాసుకోండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇలా ఎందుకు రాసుకోమంటున్నారంటే ఫిజియోథెరపీ పెట్టుకుంటారు అది రాకపోతే నెక్స్ట్ మీరు ఏ కాల్ ఏ కోర్స్ జాయిన్ అవుదాము అని అనుకుంటారు కదా నెక్స్ట్ ఇది కాకపోతే ఇది అనుకుంటారు కదా సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మీరు ఏ కోర్స్కి ఇవ్వాలనుకుంటే ఆ కోర్స్కి ఇచ్చేయచ్చు మీరు మల్టిపుల్ కోర్సెస్కి అప్లై చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మీరు ఒకే కోర్స్ పెట్టుకుంటే రాకపోతే అయిపోతుంది అంతటితోటి డిసప్పాయింట్ అవుతారు అదే మీరు ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నారనుకో ఆ కోర్స్ రాకపోతే నెక్స్ట్ మీరు ఇచ్చిన సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఫిజియోథెరపీ ఇచ్చాను సెకండ్ నర్సింగ్ పెట్టుకున్నాను ఫిజియోథెరపీలో నా మార్క్స్కి సీట్ రాకపోతే నర్సింగ్లో ఒకవేళ వస్తుందంటే నర్సింగ్లో వచ్చేసిద్ది ఓకేనా అలా మీరు ఆర్డర్ వైజ్ అయితే మీకు ఇష్టం వచ్చిన కాలేజెస్ అండ్ సారీ మీకు ఇష్టమైన కోర్స్ విత్ కోర్స్ అయితే మీరు రాసైతే ఒక పేపర్లో పెట్టుకోండి ఇప్పుడు కాకపోయినా మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడైనా చాలా యూస్ అవుతుంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు రెండు చూపిస్తున్నానంటే కోర్స్ కోడ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కసారి మీకు జస్ట్ కోడే ఇవ్వచ్చు అప్పుడు మీరు ఏమని కనిపెడతారు ఫిజియోథెరపీ అంటే బీపీటీ అని ఉంటుంది మీకు తెలియాలి కదా ఈ కోర్స్ అంటే ఇది అందుకని మీరు పక్కాగా ఇలా అయితే ఒక పేపర్ మీద నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కూడా దీన్ని అయితే నోట్స్ చేసుకోవడం అయితే మర్చిపో చాలా 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 యూస్ అవుతుంది వెబ్ ఆప్షన్స్లో నేను చాలా క్లియర్గా వెబ్ ఆప్షన్స్ నేనేం పెట్టుకున్నాను అప్పట్లో అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ నెక్స్ట్ నా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి నేనేం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను కూడా మీకు చూపిస్తాను సో ఫర్దర్గా ప్రతి ఒక్క వీడియోస్ నేను పార్ట్స్ కింద చేస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని చెప్పి చాలా క్లియర్గా చేస్తాను మీరైతే ఇది నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా మీరైతే నోట్ చేసుకోండి ఎందుకంటే ఇలా సడన్గా మీకు ఇలా కోడ్ చూసారనుకో మీకు మీరు అసలు ఏ కోర్సు కూడా కనుక్కోలేరు అదే ఇలా రాసుకున్నారనుకో మీకు ఒక డౌట్ పోతుంది ఎంఎల్టీ అని చూసారనుకో ఎంఎల్టీ అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెట్టకుండా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది సో మీరైతే ఇంకా ఎంఎల్టీ ఏంటబ్బా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా ఆల్రెడీ ఇలా మీరు రాసి పెట్టుకున్నారనుకోండి ఆ కోర్స్ చూసినా మీరు ఈజీగా మీ కోర్స్ని అయితే గుర్తుపడతారు అండ్ నెక్స్ట్ సింపుల్గా అప్లై చేసుకోవడానికి కూడా ఏ టెన్షన్ కూడా ఉండదు అండ్ నెక్స్ట్ దీంతోపాటు కోర్స్ విత్ కోడ్ కాకుండా డిస్టిక్ విత్ కోడ్ కూడా రాసుకోండి డిస్టిక్స్ విత్ కోడ్ చూద్దాము ఫస్ట్ డిస్టిక్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్ ఎస్కేఎల్ దీని షార్ట్ ఫామ్ ఆర్ కోడ్ అండ్ నెక్స్ట్ విజయనగరం విజెడ్ఎం వైజాగ్ విఎస్పి వెస్ట్ గోదావరి డబ్ల్యూఎస్జి ఈస్ట్ గోదావరి ఈఎస్జి గుంటూరు జిఎన్టి కృష్ణ కేఆర్ఐ నెల్లూరు ఎన్ఎల్ఆర్ ప్రకాశం పికేఎస్ కర్నూలు కేఎన్ఎల్ చిత్తూరు సిటిఆర్ అనంతపూర్ ఏటీపీ కడప కేడిపి ఇలా డిస్టిక్స్ చూసారు కదా టోటలీ 13 డిస్టిక్స్ ఏమో 13 అండ్ నెక్స్ట్ కోర్సెస్ ఏమో 12 కోర్సెస్ క్లియర్గా చూసారు కదా ఇలా ఒక పేపర్ ఆర్ బుక్లో మీరు పక్కాగా రాసుకోండి వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా యూస్ అవుతుంది మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఒక నోట్స్లో మీరైతే నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా నోట్ చేసుకోండి ఓకేనా పక్కాగా ఇలా మీరైతే ర్యాంకింగ్ వైజ్గా ఇచ్చుకుంటూ వచ్చారనుకోండి మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ ఫస్ట్ ఆర్డర్ వైజ్గా రాసుకొని మీరు పెట్టుకునేటప్పుడు కూడా అలా పెట్టుకున్నారనుకో ఒక కోర్స్ కాకపోయినా ఇంకొక కోర్స్లో అయినా మీకైతే పక్కగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇది ఎవరికంటే
ఏ కోర్స్ అయినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏ కోర్స్ అయినా పర్లేదు మాకు ఏదొకటి వస్తే చాలు మేడం అని చెప్పి పెడుతుంటారు కదా, 600స్లో మార్క్స్ ఉన్నవాళ్ళు, కొంచెం తక్కువ మార్క్స్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పక్కాగా మీకు సీట్ రావాలి అని అంటే ఇలా మీకు ఏ కోర్సులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, ఇది 12 కోర్సులు ఉన్నాయి కదా వీటిలో ఫస్ట్ మీకు ఈ కోర్స్ కావాలి, సెకండ్ ఈ కోర్స్ అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక కోర్సులో కాకపోయినా ఇంకొక కోర్సులో అయినా పక్కగా సీట్ వస్తుంది. సో మీరైతే ఇట్లా ఒక పేపర్లో పక్కగా నోట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్స్ విత్ కోడ్స్ అండ్ నెక్స్ట్ కోర్స్ విత్ కోడ్స్ రాసుకోండి, నోట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు చాలా యూస్ అవుతుంది, నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తాను, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ విషయం కూడా ఇవన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే పక్కగా మీరు సక్సెస్ అవుతారనేది కూడా మన ఛానల్లో పార్ట్స్ కింద వీడియో అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇవాల్టి వీడియో, మీరైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. ఇంకా ఈ వీడియో అయితే యూస్ అయింది అనుకుంటున్నాను, యూస్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు. ఇది ఇవాళ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.